హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఓటర్ ఐడి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చెప్తాను. ఓటర్ ఐడి డౌన్లోడ్ కోసం చాలామంది మీ సేవ ఈ సేవకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకుంటారు. మన మొబైల్ ద్వారా కూడా జస్ట్ వన్ క్లిక్లో మనం ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. టోటల్ ప్రాసెస్ అనేది ఈరోజు వీడియోని చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది, జస్ట్ వన్ క్లిక్తో మీరు ఓటర్ ఐడి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్ అనేది మీరు ఎప్పుడు మిస్ కాకుండా ఉంటారు. అలాగే కింద మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో కూడా జాయిన్ కావండి. లేటెస్ట్ ఎర్నింగ్ యాప్స్ కానీ జెన్యున్ యాప్ గురించి ఫస్ట్గా మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఈ వెబ్సైట్ అయితే nvsp.in. ఒక్కసారి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినాక ఈ వెబ్సైట్లో మనం కొత్తగా ఎలక్షన్ కార్డ్ అనేది బుక్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఎవరికి వచ్చిన ఎలక్షన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి కూడా డౌన్లోడ్ అదర్ ఈపిక్ అని ఉంటుంది, దీనితో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పిక్ మనకి ఈ పిక్ నెంబర్ అయితే ఉండదు, లేకపోతే మీ నెంబర్ తెలియకపోతే మనకు సర్చ్ నేమ్ ఉంటుంది, మీ నేమ్ సర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే డౌన్లోడ్ పీడిఎఫ్, అలాగే మీ ఊళ్ళో అలాగే మీ వాడలో ఎవరు పీడిఎఫ్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక వాడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా దీన్ని షేర్ చేసుకోవచ్చు. అలాగే లింక్ టు స్టేట్స్ చేసుకోవచ్చు, ఓటర్ ఎడ్యుకేషన్, అలాగే పోలింగ్ ప్రాసెస్ ఎలా నడుస్తుందో ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఈవీఎం మిషన్స్ ఎలా వర్క్ అవుతాయో మొత్తం ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఎన్వీఎస్పీ డాట్ ఇన్ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు.